అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మార్నింగ్ షో హిట్ టాక్ విన్ నేను చాలా రోజులు అవుతుంది. నా గత రెండు సినిమాలు ఏబిసిడి ఒక్క క్షణం నేను అనుకున్న లెవెల్కి విజయాన్ని సాధించలేదు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేదు. బట్ ఈ సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసి మార్నింగ్ షో నుంచే ఒక పాజిటివ్ టాక్ రావడం నాకు పర్సనల్గా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టీజర్ నుంచి ఆడియో నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. సో ద క్రెడిట్ ఆల్సో గోస్ టు ద ఆడియన్స్. ఇంకా చాలా విషయాలు చెప్పాలండి, కానీ సక్సెస్ ఫంక్షన్ ఏదో చేస్తాను అంటున్నారు, అప్పుడు దాచుకుంటా కొన్ని అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇంకా ఆరోజు ఏముండదు. అనుమానంగా చెప్తున్నావు సచి, అది ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఏమన్నా చీఫ్ గెస్ట్గా వస్తాడేమో ఇంకా అడగలేదని కమిట్ అవ్వలేదు నేను. ఆయన బాగా నచ్చింది, ఆయన నచ్చింది. ఆయన చెప్పండి, నువ్వు చెప్తా. ఆయన చెప్తానంటే ఆయన వస్తాడు, ఆయన మాటల్లో మైకుల ముందుకు వచ్చి చెప్తాడు ఆయన. ఇందాక డాడీ అన్నట్లు ఈ సినిమాలో ఇవాళ సొసైటీలో జరుగుతున్న ఒక ట్రెండా లేకపోతే అది ఏంటి తెలీదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్న దానిపైన దాన్ని జడ్జ్ చేయకుండా అది మంచా చెడాక అని చెప్పకుండా ఒక స్టాండ్ తీసుకోకుండా ఇలా జరుగుతుంది. ఈ ఈ కాలం యంగ్స్టర్స్ చాలామంది ఆ పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ కాకుండా ఇలా కూడా ఉందాం అనుకుంటున్నారు అని చెప్పి చాలా అందంగా చూపించడం జరిగింది. సో దాన్ని సెన్సిటివ్గా సెన్సిబుల్గా చాలా పోయిటిక్గా చూపించినందుకు నేను మా డైరెక్టర్ రాకేష్ గారు, ఓ సారీ రాకేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు అందరూ అంటున్నట్టు, మా ఫ్రెండ్స్ అందరూ ఆడియన్స్ అందరూ చెప్పినట్టు, వాళ్ళకి సినిమా చూసినప్పుడు అల్లు శిరీష్ కనపడలేదు, శ్రీకుమార్ అనే క్యారెక్టర్ కనపడింది. దానికి కూడా మా ముఖ్య కారణం మా డైరెక్టర్ గారే, నన్ను మోల్డ్ చేసి నా దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని నన్ను చాలా బాగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే మా టెక్నీషియన్ సినిమాలో పనిచేసిన వాళ్ళు, ఆర్ట్ డైరెక్టర్ తన్వీర్ కానీ, సారీ డిఓపి తన్వీర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, మిగతా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి తర్వాత ఒక ఈవెంట్లో మాట్లాడుకుందాం.